చాలా మంది కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా మరి వాళ్ళు ఎలాంటి అంటే ఏం చేయాలి ఎలా పరిహారాలు ఇక్కడ భగవంతుడు ఇచ్చినటువంటి మంత్రశాస్త్రం కావచ్చు వేదాలు కావచ్చు పురాణాలు కావచ్చు ఏవైనా కూడా ధర్మబద్ధమైనటువంటి వాటికి మాత్రమే భగవంతుడు సహాయం చేస్తూ ఉంటాడు అవునండి అలా కాదు దా మనం చెప్పుకున్నట్టుగానే దేంట్లో అయినా ధర్మమేవ జయతే ఇది భగవంతుడు చదువుతున్నటువంటి మానత ధర్మమే తప్పనిసరి గెలుస్తుంది అన్యాయం అప్పటికప్పుడు గెలవచ్చేమో చివరికి వచ్చేసరికి న్యాయం ఎవరిది ధర్మం ఎవరిది విజయం ఎవరిది అంటే న్యాయంది ధర్మంది మాత్రమే అవునా ఇప్పుడున్న వ్యవహారాల్లో లాలో సాక్ష్యాలు చూపిస్తే సరిపోతుంది కానీ అసలు సాక్ష్యం చూసేటువంటి వాడు ఒకడున్నాడు వీళ్ళందరికంటే పెద్ద జడ్జి భగవంతుడు ఆయన చూస్తుంటాడు కదా పైనుంచి చూస్తుంటాడు నువ్వు దొంగ సాక్ష్యాలు తీసుకెళ్లి ఇక్కడ సృష్టిస్తావు అసలు నిజమా కాదా అన్న సంగతి ఈ జడ్జిల కంటే కూడా పైన ఉండేటువంటి సుప్రీం ఒక ఆయన ఉన్నాడు కదా ఆయనకు తెలుస్తుంది కదా ఆయన విధించే శిక్షలో నువ్వెవరు నేనెవరు అవునా అవునా ఏదైతే ధర్మబద్ధంగా ఆస్తులు వ్యవహారాలు కావచ్చు లేదంటే ఏదైనా ఏ గొడవల్లో అయినా సరే ఇరుక్కొని పోయి కోర్టు చుట్టూ తిరిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు దేనికంటే ఇప్పుడు కోర్టులో ఒక వ్యవహారం తొందరగా తేలిపోవాలి అంటే న్యాయమూర్తికి ఎవరైతే ఉన్నాడో న్యాయస్థానంలో కూర్చేటువంటి జడ్జికి సమయం చాటం లేదు అన్ని ఘోరాలు అన్ని నేరాలు జరుగుతున్నాయి కాబట్టి అవునా ఇప్పుడు డివోర్స్ ఇవ్వడానికి ఒక జడ్జి ఉంటారు ఒక బెంచ్ ఉంటుంది ఒక జడ్జి ఉంటారు ఆయన రోజు మొత్తం మీద ఒక ఇరవై ముప్పై కేసులు చూసినా అలా సంవత్సరాల తరవాడ సరిపోయేటువంటి కేసులు మొత్తం ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎందుకు కావట్లేదు తొందరగా అంటే ఇదే కొట్లాటలు కావచ్చు ఆస్తి తగాదాలు కావచ్చు నిజంగా అన్నదమ్ములు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు కోర్టులో కేసులు వేసుకోవటం ఇవన్నీ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎక్కువ మనం అన్నదమ్ములు అని చూస్తూ ఉంటాం ఇవే వ్యవహారాలు చూస్తూ ఉంటాం అన్యాక్రాంతం కూడా చూస్తూ ఉంటాం అంటే ఇప్పుడు నా ఆస్తి ఉంది నా పొలం ఉంది నా పొలంలో పక్కవాడు వచ్చి చొరబడతాడు అది కూడా నాదే అంటాడు వాడు అమ్మేసుకుంటాడు వాడు వెళ్ళిపోతాడు కొన్నవాడు బలి అయిపోతున్నాడు అవునండి ఈ వీడు ఏం చేస్తాడు అసలు వాడు ఇప్పుడు నేనేం చేస్తాను అది నా పొలం చెప్పి నేను అన్ని కోర్టు వేస్తాను కదా ఆటోమేటిక్గా కోర్టు చుట్టూ తిరుగుతున్నది ఎవరు కొన్నవాడు అసలు ఉన్నవాడు అమ్మ కొను వాడు బాగానే ఉంటాడు కూడా లాక్కోన్ రావాల్సి వస్తుంది కదా సో ఇట్లాంటి వ్యవహారాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి అంతేకాకుండా నిజంగా అంటే లాలో మనకి ఎన్ని రకాల న్యాయం జరుగుతుందని మనం భావిస్తున్నాము అన్ని రకాల అన్ని రకాల లొసుగులు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని వినియోగించుకుంటూ కూడా వాడుకుంటూ కూడా తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఇట్లాంటి వాళ్ళందరికీ భగవంతుడే సుప్రీం జడ్జి ఆయన దృష్టిలో ధర్మం మన దృష్టిలో కాదు నేను చేసింది తప్పైనా సరే నాకు ధర్మం అనిపిస్తుంది ఎవరికి వాళ్ళకి ధర్మం అనిపిస్తుంది వాదిస్తుంటారు అది కరెక్ట్ కాదు కదా ధర్మం ఏదైతే ఉందో నిజంగా ఆ ధర్మం కెలవాలి ఇట్లాంటి కోర్టు వ్యవహారాల్లో ఉంటే భగళాముఖి అయినటువంటి ఒక శక్తి ఉంటుంది ఈ అమ్మవారు కూడాను దశ మహావిద్యాలని పది రకాల శక్తులు ఉంటాయమ్మ ఈ పది రకాల శక్తుల్లో భగళాముఖి అనేటువంటి శక్తి చాలా విశేషమైనటువంటి శక్తి ఇప్పుడు ఏంటి అంటే శత్రు మత్తి గతి వాక్ స్తంభనం అంటారు ఈ అమ్మవారికి చేయడం ద్వారా ఎలా అంటే శత్రువు మన గురించి ఆలోచించకుండా మన గురించి ఏమి చేయకుండా మన గురించి ఎవరితో చెప్పకుండా ఏం ఆలోచన రాకూడదు మన గురించి చెడు చేయాలి మన మీద చెడు చేసేటువంటి ప్రక్రియ చేతుల ద్వారా కానీ క్రియ రూపంలో ఎక్కడా చేయడానికి లేదు మన గురించి ఎక్కడ మాట్లాడటానికి లేదు మతి ఆలోచన గతి అంటే వాక్ ఇవి స్తంభింపజేసేటువంటి శక్తి ఒక శక్తి ఉంది ఇవిడికి చేయడం ద్వారా నిజంగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఉన్నారా లేదా తీసి పక్కన పెడితే ఈ అమ్మవారికి ఉండేటువంటి శక్తి ఎలా ఉంటుంది అంటే ఒక మనిషి చంపడానికి గొడ్డలు తీసుకుని వస్తే ఎత్ ఆ గొడ్డలు ఎత్తిన వాడిని కూడా అక్కడ ఆపొచ్చు అంత స్తంభన విద్య అంటారు స్తంభింపజేయటం పూర్వకాలంలో చూడండి జలబంధనం అగ్నిబంధనం వాయుబంధనం అనేక రకాల బంధనాలు ఉండే నాగబంధనం అవునా అంటే ఈ బంధనాలు ఎట్లా చేస్తారు అంటే ఈ భగడాకి విద్యతో ఏదైతే జలం ఉంటుందో జలానికి సంబంధించినటువంటి మంత్రాన్ని సంపుదీకరణ చేసి ఒక పాశుపతాస్త్రంగా మార్చి పాశుపతాస్త్రం అంటే కూడాను అర్జునుడికి ఈశ్వరుడికి ఇచ్చినటువంటి ఒక అస్త్రం అనమాట ఒక బాణం అదేంటి ఒకసారి వేస్తే పని పూర్తి చేసుకునే వస్తుంది చేసుకోకుండా వెనక్కి రాదు ఆస్త్రం అనేది కాబట్టి పాశుపతాస్త్రం అంటారు ఆ పాశుపతాస్త్ర మంత్రం ద్వారా ఈ బంధనాలు చేసేటువంటి వాడు అట్లానే స్తంభనం అంటారు ఈ స్తంభనం అనేది ఏంటి అంటే కేవలం భగడాముఖి ద్వారా మాత్రమే కలుగుతుంది ఆ మంత్రంలో కూడా అదే చెప్పబడుతుంది సర్వదృష్టానం ముఖం వాచం పదం స్తంభయ స్తంభయ బుద్ధ్యాం కీలయ కీలయ శత్రువున్ వినాశయ వినాశయ క్లీం భగడాముఖే స్వాహ అనేటువంటి మంత్రం చెప్పబడుతుంది అంటే మన గురించి పని పనిచేయడం ఇవన్నీ కాకుండా మన జోలికి రాకుండా ఉండాలి అక్కడ వినాశనం అని చెప్పి చెబుతున్నాం వినాశనం అంటే శత్రువుని చనిపోమని కాదు వాడి ఆలోచన వినాశనం అయిపోవాలి మన మీద మన మన మీద యుద్ధం చేయాలి మన మీద పోటీ చేయాలి మన మీద కొట్లాడాలి అనేటువంటి ఉద్దేశాన్ని వినాశనం చేయమని చెబుతుంది శక్తి అలాంటి శక్తిని కలగజేసేటువంటి దేవత భగడాముఖి ఈ అమ్మవారికి పసుపుతో ఆరాధన చేయాలి అమ్మవారు ఉండడమే పసుపు వర్ణంలో ఉంటుంది కాబట్టి పసుపుతో అమ్మవారికి ప్రతిరోజు దీపారాధన చేయండి నువ్వుల నువ్వుతో ఇంట్లో దీపారాధన చేయండి మనకి భగడానికి అమ్మవారి ఫోటో పెట్టుకోవాలని గ్యారెంటీ ఏం లేదు ఏ శక్తి దేవత లలిత అమ్మవారు కావచ్చు రాజరాజేశ్వరి అమ్మవారు కావచ్చు దుర్గాదేవి కావచ్చు కాళీ కావచ్చు ఏ శక్తిని భరాయించగలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ శక్తినైనా ఫోటో పెట్టుకోవచ్చు పెట్టుకొని ప్రతినిత్యం ఒక పీచు తీసిన కొబ్బరికాయ ఉంటుంది కదా పీచు తీయకుండా ఉండేటువంటిది తీయకుండా ఉండేది పూర్ణఫలం ఉంటుంది దాన్ని కొబ్బరికాయని ఆ పూర్ణఫలాన్ని అమ్మవారి ఎదురుగా ఒక ప్లేట్లో పెట్టేసి ప్రతినిత్యం పసుపుతో ఓం క్లీం భగళాముఖే స్వాహ అంతే వేరే మంత్రం కూడా అక్కర్లా ఓం క్లీం భగళాముఖే స్వాహ దీనికి ముందుగా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేరు చెప్పుకొని నా జోలికి రాకుండా నాకు ప్రశాంతంగా నా పని కావాలి తొందరగా కోర్టులో వ్యవహారం జయం కలగాలి అని చెప్పి అమ్మవారికి నమస్కరించుకొని ఈ పసుపుతో అర్చన చేస్తూ ఒక నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు సార్లు ముఖ్యంగా దీంట్లో ఇంకోటి చెప్తాను ఏ శక్తి దేవతా మంత్రం చేసినా శివ పంచాక్షరి మంత్రం జపం చేయవలసిందే అది చేయకుండా శక్తి దేవతకి ఆరాధన చేయడం ద్వారా వచ్చేటువంటి శుభ ఫలితాల కంటే ఎక్కువగా కష్టాలు ఎక్కువ వస్తాయి శక్తిని కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉందంటే శివుడికి మాత్రమే ఉంది ఎవరికీ లేదు కాబట్టి శివ పంచాక్షరి ఓం నమ శివాయ ఈ మంత్రాలు వేరే గురువు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉపదేశం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు దేనికంటే మనకు అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఏం చేస్తారు ఓం నన్నమ శివాయ సిద్ధం సిద్ధన్నమ అని చెప్పి రాయిస్తారు అంటే హిందువుగా పుట్టి అక్షరాభ్యాసం చదువుకున్నటువంటి ప్రతి వ్యక్తికి ఇది రాయిస్తారు దీని అర్థం ఏంటి ప్రతి వ్యక్తికి పంచాక్షరి మంత్రం అవసరం ఇది జపం చేయండి అని చెప్పి పుట్టిన అక్షరాభ్యాసంలోనే మనకి నేర్పించడం జరుగుతుంది అవునా అంటే ప్రతి మనిషికి అవసరమనే కదా దానికి వేరే గురువు అక్కర్లేదు తండ్రే గురువు తండ్రి చేతనే ఓన్నమ శివాయ సిద్ధానం మహా చెప్పి రాయిస్తాను కాబట్టి శివ పంచాక్షరి మంత్రాన్ని ఓన్నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకుంటూ తప్పనిసరిగా ఓం క్లీం భగళాముఖే స్వాహ అనేటువంటి మంత్రాన్ని పసుపుతో కొద్ది కొద్దిగా అర్చన చేసి ఆ పసుపుని ఇంట్లో బొగ్గులతో ధూపం వేయమని చెప్పండి తద్వారా సకల శత్రుబాధలు బాధలు వాళ్ళు అనుకున్నటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఈ నూట ఎనిమిది సార్లు జపం చేయాల్సింది ఎన్ని రోజులు అనేది చాలామందికి అనుమానం వస్తుంది మనం చెబుతున్న దాంట్లో కూడా ఎన్ని రోజులు చేయాలంటారు కనీసం ఇరవై ఏడు రోజులు అవకాశం ఉంటే నలభై ఒక్క రోజు ఇరవై ఏడు రోజులు అనేది ఎక్కడ వినలేదు మీరు ఇరవై ఏడు రోజులు అంటారు ఎందుకు లేదమ్మా మనం దేవాలయానికి వెళ్తే ఎన్ని ప్రదక్షిణాలు చేయాలని చూస్తాం అసలుగా ఏదైనా దీక్షగా చేస్తే మూడు ఇంకా ఐదు ఇంకా తొమ్మిది ఇంకా ఇంకా పదకొండు యాభై నూట ఎనిమిది నలభై ఒకటి లేదు నలభై ఒక్క ప్రదక్షిణాల సంఖ్య లేదు అక్కడ నూట ఎనిమిది నూట ఎనిమిది నూట ఎనిమిదిలో సగం ఎంత యాభై యాభై నాలుగులో సగం ఎంత ఇరవై ఏడు ఇరవై ఏడు అంటే ఏంటి నక్షత్రాల సంఖ్య ఏ మనిషి పుట్టినా ఏ మనిషి చనిపోయినా ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ పుట్టాలి ఇరవై ఏడు నక్షత్రాలలో చనిపోవాలి కాబట్టి ఇరవై ఏడు అనేది నక్షత్ర సంఖ్య అందుకే ఏడు రోజులు పాటు చేయొచ్చు లేదా నలభై ఒక్క రోజు చేయొచ్చు నలభై ఒక్క రోజులు కూడా ఎందుకు పెట్టారు ప్రదక్షిణాల్లో లేదు ఈ సంఖ్య దీక్ష నలభై ఒకటి అంటారు నలభై ఒకటి అది కూడా తొమ్మిది ఫోర్ ట్వంటీ సెవెన్ నైన్ ఫార్టీ ఫైవ్ టోటల్ నైన్ వన్ ఎయిట్ వన్ ప్లస్ ఎయిట్ నైన్ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ ప్లస్ ప్లస్ ఫోర్ నైన్ టూ సెవెన్ ట్వంటీ సెవెన్ నైన్ 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 అవునా ఫార్టీ ఫైవ్ ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ తొమ్మిది సంఖ్య అనేది ఏం సూచిస్తుంది శుభాన్ని సూచిస్తుంది అందుకని ఎక్కువ లక్కీ నెంబర్ నైన్ అయి తీసుకుంటారు చాలా మంది కూడా అవునా కాబట్టి ఇరవై ఏడు రోజులు చే ఇరవై ఏడు రోజులు లేదా నలభై ఐదు రోజులు ఈ నలభై ఐదు రోజులు కూడా ఎందుకు చేస్తారు అంటే మన హిందూ ధర్మంలో నలభై ఐదు రోజుల పాటు ఏ మనిషి ఏదైతే ఆచార వ్యవహారాలు పాటిస్తూ ఉంటాడో నలభై ఆరో రోజు కూడా అదే విధంగా ఉంటాడు అనేది మన ధర్మం ఒక దీక్ష తీసుకుంటాం అయ్యప్ప స్వామి దీక్ష ఎందుకు తీసుకోవాలి సంవత్సరానికి ఒకసారి లేదు ఏ స్వామి దీక్ష అయినా తీసుకోండి ఎందుకు తీసుకోవాలి దీక్ష అంటే నలభై ఐదు రోజుల పాటు నిద్ర నిద్రలేవడం పూజ చేసుకోవడం చక్కగా సాత్వికంగా మాట్లాడటం సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం నిద్ర కూడా సమయానికి పోవటం భగవన్ నామ స్మరణ చేసుకుంటూ సత్సాంగత్యం మంచి మిత్రులతో తిరగటం ఇవన్నీ కూడా నలభై ఐదు రోజులు పాటు చేస్తే నలభై ఆరు రోజు ఆటోమేటిక్గా వాడతోనే తిరుగుతాడు వాళ్ళతోనే మాట్లాడుతాడు అదే రకమైనటువంటి ముచ్చట్లు వస్తూ ఉంటాయి అదే రకమైనటువంటి వ్యవహారం ఆచారం కూడా పాటిస్తూ ఉంటాడు కాబట్టి మన హిందూ ధర్మంలో నలభై ఐదు రోజుల పాటు మైండ్లో ఇంజెక్ట్ చేయటం ఇది నీ లైఫ్ ఇది నీ జీవన విధానం అని చెప్పి మైండ్లో ఇంజెక్ట్ చేయడాన్ని దీక్షాంచడం దాన్ని మండల దీక్ష అంటాం మండల దీక్ష అంటే నలభై ఐదు రోజుల పాటు చేయాలి ఈ విధంగా కనుక అమ్మవారికి చేసినట్లయితే తప్పనిసరిగా కోర్టు వ్యవహారాలు ఏ కార్యమైనా సరే దిగ్విజయంగా శత్రుబాధలు నివారణ కలుగుతుందని చెప్పడంలో నిస్సందేహంగా చెప్పవచ్చు